Welcome back to my channel Victory365 Days. If you are looking first time, please subscribe, like, share, comment. Today we will discuss about class 7 maths simple equation exercise 3 12th sum we will discuss in. So what is question? First we may understand that question easily, then we solve that problem. So what is question? A number is divided into two parts is 10 more than the other. If the two parts are in the ratio 5:3, find the number and the two parts. Question lo emani ichadante oka number, a number is divided into two parts is 10 more than the other. Oka number anedi chusukomannadu, ikkada number anedi ivvaledu manaki. కాబట్టి లెట్ ది నెంబర్ ఎక్స్ అని తీసుకోవాలి. ఆ నెంబర్ని ఎక్స్ అని తీసుకుని దాన్ని టూ పార్ట్స్కి డివైడ్ చేయమన్నాడు. అంటే ఒక నెంబర్ అనేది వేరే నెంబర్కి 10 ఎక్కువ ఉండదని చెప్పాడు. ఈ నెంబర్ ఇస్ డివైడెడ్ ఇన్ టూ పార్ట్స్ ఇస్ 10 మోర్ దెన్ ది అదర్. ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే ఇంకొక నెంబర్ ఎక్స్ ప్లస్ 10 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ది టూ పార్ట్స్ ఆర్ ఇన్ ది రేషియో, అయితే ఈ టూ పార్ట్స్ ఒకటి ఎక్స్ అనుకుని ఇంకోటి ఎక్స్ ప్లస్ 10 అనుకున్నాం కదా, ఈ రెండు రేషియోలో ఉంటాయంట. అంటే ఎక్స్ ఫస్ట్ బిగ్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి ఎక్స్ ప్లస్ 10 రేషియో ఎక్స్ తీసుకోవాలి. ఆ రెండు ఏ రేషియోలో ఉన్నాయని చెప్పాడు, 5:3లో ఉన్నాయని చెప్పాడు. అంటే ఎక్స్ ప్లస్ 10 రేషియో ఎక్స్ ఈక్వల్ టు 5:3. అది చూడడానికి ఎలా ఉంటాయి మనకి, a:b కాంపౌండ్ రేషియో, c:d ఉంటాయి. అలా ఉండేటప్పుడు మనం a/b ఈక్వల్ c/dగా చేసుకుని మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంటి, ఫైండ్ ది నెంబర్, ఏదైతే నెంబర్ రిక్వైర్డ్ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ రాయాలి, అలాగే అండ్ ది టూ పార్ట్స్ కూడా ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు సమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏమని తీసుకోమని చెప్పాం, లెట్ ది నెంబర్ ఎక్స్, ఓకే, ఎనదర్ నెంబర్ ఎక్స్ ప్లస్ 10. దీస్ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో, దీస్ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో. టూ నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో. ఏ రేషియోలో ఉన్న 5:3. యాజ్ పర్ ది ప్రాబ్లం చూసుకుంటే ఏ రేషియోలో ఉన్నాయి. ఫస్ట్ మనం బిగ్ నెంబర్ రాసుకోవాలి కాబట్టి ఎక్స్ ప్లస్ 10 రేషియో ఎక్స్ ఈక్వల్ టు 5:3లో ఉన్నాయని చెప్పాడు. ఇవి మనకి చూడడానికి ఎలా ఉన్నాయంటే a:b ఈక్వల్ టు c:d ఈ ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి దాన్ని అలా రాసుకుంటాం. సో ఇప్పుడు ది ఫ్రాక్షన్ రాసుకుంటాం, ఎక్స్ ప్లస్ 10/x ఈక్వల్ టు 5/3. సో ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. సో 3తోని ఎక్స్ ప్లస్ 10కి మల్టిప్లికేషన్ చేయాలి, అలాగే 5తోని ఎక్స్కి మల్టిప్లికేషన్ చేయాలి. సో 3 × x + 10 ఈక్వల్ టు 5x. సో 3 × x మీన్స్ 3x. సో 3 × x అంటే 3 × x అంటే మల్టిప్లికేషన్ చేస్తుంది. సో 3 × 10, 3 × 10 = 30 ఈక్వల్ టు 5x. సో ఈ 3x అనేది స్మాల్ కాబట్టి రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో ట్రాన్స్పోర్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్లో 30 ఉంటుంది ఈక్వల్ టు 5x - 3x ఈక్వల్ టు 2x. సో ఇక్కడ 2x ఉంది, ఈ 2ని లెఫ్ట్ సైడ్ పంపించాం, లేదంటే x ఈక్వల్ తీసుకుంటాం. x ఈక్వల్ 30/2, 2 × 1 = 215 = 30. సో x వాల్యూ ఎంత వచ్చింది మనకి, 15 వచ్చింది. ద రిక్వైర్డ్ నెంబర్ ఎంత వచ్చింది, 15. ద రిక్వైర్డ్ నెంబర్ 15 వచ్చింది. అలాగే మనకి ఎంత టూ ఫార్ట్స్, ఆ టూ ఫార్ట్స్ ఏంటి, ఒక ఫార్ట్ 15, 1 ఫార్ట్ 15 వచ్చింది. 1 ఫార్ట్ ఎక్స్ ఈక్వల్ 15 కదా, 1 ఫార్ట్ x = 15 వచ్చింది. అది ఎనదర్ ఫార్ట్ ఎంత వచ్చింది, ఎనదర్ ఫార్ట్ ఎక్స్ ప్లస్ 10
x plus 10 అంటే ఎంత అవుతుంది 15 plus 10 equal to 25 సో 2 పార్ట్స్ కూడా మనకు వచ్చేసాయి 1 పార్ట్ 15 అనదర్ పార్ట్ 25 నెక్స్ట్ సమ్ 13th వన్ Suhana said multiplying my number by 5 and adding 8 to it gives the same answer as subtracting my number from 20. Find Suhana's number. ఈ క్వశ్చన్ లో మనకి ఏం ఇచ్చారంటే సుహానా చెప్తుంది ఏంటి మల్టిప్లైయింగ్ మై నెంబర్ అంటే తన నెంబర్ ఇక్కడ అంట మల్టిప్లై చేయమని చెప్పింది ఇక్కడ ఆ నెంబర్ అనేది ఎంత అనేది ఇవ్వలేదు ఈ నెంబర్ని బై ఫైవ్ ఫైవ్తో మల్టిప్లై చేయమన్నది అండ్ యాడింగ్ ఎయిట్ టు ఇట్ దీన్ని ఫైవ్తో మల్టిప్లై చేసి దానికి ఎయిట్ యాడ్ చేస్తే టు ఇట్ గివ్స్ ది సేమ్ ఆన్సర్ యాజ్ సబ్ట్రాక్టింగ్ మై నెంబర్ ఫ్రమ్ 20 అయితే ఇక్కడ ఎలాగైతే వస్తుందో ఫైవ్ తన నెంబర్ని ఎక్స్తో మల్టిప్లై చేసి ఎయిట్ యాడ్ చేస్తే అది ఎలా వచ్చిందట సేమ్ ఆన్సరే మళ్ళీ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుందని చెప్పింది ఎలాగా సేమ్ ఆన్సర్ యాజ్ సబ్ట్రాక్టింగ్ మై నెంబర్ ఫ్రమ్ 20 నుంచి తన నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుందని చెప్పింది అయితే ఫైండ్ సుహానాస్ నెంబర్స్ సుహానాస్ నెంబర్స్ని మనకి చెప్పమని చెప్పింది అనమాట ఫైండ్ సుహానాస్ నెంబర్ కనుక్కోమని చెప్పింది సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ తన నెంబర్ ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి నెంబర్ మనం తీసుకుంటాం లెట్ ది నెంబర్ లెట్ ది నెంబర్ ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటాం ఆ నెంబర్ని ఇప్పుడు ఫైవ్తో మల్టిప్లై చేయమని చెప్పింది అనమాట సో ఫైవ్తో మల్టిప్లై చేసాం ఫైవ్తో మల్టిప్లై చేసి ఎయిట్ యాడ్ చేయమన్నది ఎయిట్ యాడ్ చేస్తే సేమ్ ఆన్సర్ యాజ్ సబ్ట్రాక్ట్ మై నెంబర్ ఫ్రమ్ 20 ఈ 20 నుంచి తన నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే అదే ఆన్సర్ వస్తుందని చెప్పింది అనమాట ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే సుహానాస్ నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి సో ఇప్పుడు ఫైవ్తో ఎక్స్ మల్టిప్లికేషన్ చేయండి అంటే ఫైవ్ ఎక్స్ వస్తుంది ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు 20 మైనస్ ఎక్స్ నెక్స్ట్ ఏం చేద్దాం ఈ ఎక్స్ అనే వేరియబుల్స్ని ఒకవైపు కాన్స్టెంట్ వాల్యూస్ని ఒకవైపు రాసుకోవాలి సో ఇప్పుడు రాసుకుంటాం దీన్ని ట్రాన్స్పోజ్ రైట్ సైడ్ చేసాం దీనికి ట్రాన్స్పోజ్ టు లెఫ్ట్ సైడ్ చేసాం అంటే ఈ మైనస్ ఎక్స్ అని లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఎయిట్ని రైట్ సైడ్ తీసుకోవచ్చు అంటే 20 మైనస్ ఎయిట్ అవుతుంది సో ఇక్కడ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది యాడింగ్ చేస్తున్నాం కాబట్టి ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సిక్స్ ఎక్స్ అవుతుంది 20 మైనస్ ఎయిట్ అంటే 12 అవుతుంది 20లో ఎయిట్ తీస్తే 12 వస్తుంది సో అగైన్ సిక్స్ని రైట్ సైడ్ పంపిస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది డివిజన్ చేస్తుంది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి డివిజన్ చేస్తుంది సో 12/6 సిక్స్ వన్జా సిక్స్ టూజా ఎక్స్ ఈక్వల్ టెన్త్ వచ్చింది 2 వచ్చింది సో మనకి సుహానాస్ నెంబర్స్ అనేవి వచ్చేస్తుంది అనమాట సో రిక్వైర్డ్ నెంబర్ మనకి ఎంత వచ్చింది రిక్వైర్డ్ సుహానా నెంబర్ సుహానాస్ నెంబర్ 12 ఎంత వచ్చింది 6 2 12 కాబట్టి 2 వచ్చింది సుహానాస్ నెంబర్ ఎంత వచ్చింది 2 వచ్చింది దిస్ ఈజ్ ది ఆన్సర్